నాయి బ్రాహ్మణ సంఘం తరపున టీడీపీ జిల్లా కార్యదర్శి దంతులూరి శివాజీకు ఘన సన్మానం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి గ్రామంలో నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కరాశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దంతులూరి శివాజీ వలపర్చిన గొల్లపూడి పెద్దిరాజు నాయి బ్రాహ్మణ సంఘం తరపున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, సూరిబాబు, లింగబాబు, చంద్రరావు, శ్రీను, నాయి బ్రాహ్మణ సంఘ గ్రామస్థులు పాల్గొన్నారు. టౌన్ ప్రెసిడెంట్ కరా సీనియర్ చెప్పాను, ఫస్ట్ అధ్యక్షులు ఆయనే, మరి సభ అధ్యక్షులు ఆయనకే చెప్పాను. అదేవిధంగా యావన మంది సంఘ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం మాకు చెప్పండి, మమ్మల్ని గుర్తించి ఈ యొక్క సేవా సంఘం తరఫున మాకు ఏర్పాటు చేసినటువంటి సేవా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మేము సర్వదా మేము కృతజ్ఞతలు ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు సన్మానం అనేది మా యొక్క బాధ్యతని మరింత పెంచుద్ది తప్ప ఇది ఏదో ఒక గొప్పగా భావించి సంకల్పం గుద్దుకునేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు మీరు ఏ ఉద్దేశంతో ఏ ఆశయంతో మమ్మల్ని గౌరవించారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి నిర్మించడం జరిగింది. అది అసంపూర్తంగా ఉండిపోయిందని మీరు చెప్పడం జరిగింది. దానికి సహకరిస్తామని చెప్పాం. అలాగే మీకు బోరు ఇమీడియట్గా కూడా చేస్తామని ఆ రోజు చెప్పాను. ఆ రోజు కూడా మీకు ఒక మాట ఇవ్వడం జరిగింది, ఒకవేళ మా మీద నమ్మకం లేకపోతే మీకు ఏ విధమైన ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా కూడా చేస్తానని మీకు చెప్పాను. కానీ దానికి మీరు లేదండి, మీ మీద మాకు నమ్మకం ఉంది, మేమందరం కుటుంబ సభ్యులుగా పనిచేస్తామని మీరందరూ చెప్పి మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే రేపు జరగబోతున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మరి దానికి అందరికీ తెలుసు సైకిల్ గుర్తే ఉంటుంది, వేరే గుర్తులు ఏమి ఉండవు. ఒకటి జడ్పీటీసీ గారికి, ఒకటి ఎంపీటీసీ గారికి రెండు గుర్తులు సైకిల్ గుర్తులే ఉంటాయి. కాబట్టి మీరు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో వాళ్ళని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈ రాజవొమ్మంగిలో ఉన్న నాయ బ్రాహ్మణ సంఘం వారికి, అలాగే మిగతా వారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఒక 10-15 రోజుల్లో